దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు గతకాలమంతా కూడా మనందరిని కాపాడి మరలా మరొకసారి మరొక దినము దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ప్రభు యొద్ద ఆయన మాటలు వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని అంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయములో ప్రత్యేకముగా సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ఇంకనూ ప్రభువులో ముందుకు సాగునట్లుగా దేవుడే మిమ్మును బలపరచి అన్ని విషయములలో వర్ధెల్ల చేస్తారని మిమ్మను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో మా యొక్క ప్రియులు దేవుని యొక్క దాసులు డాక్టర్ యేసుపాదం గారికిని వారి కుటుంబానికిని మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందా. దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా అటు గ్రంథమును తెరచి నేను చదువుతున్నటువంటి ఈ యొక్క మాటను చదవలసిందిగా లేక గమనించవలసిందిగా ప్రభువు నామములో తెలియపరుస్తూ ఉన్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుడు ఇట్టి లేఖన భాగమును మన మధ్యలో దీవించునుగాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడ, దయాళుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా తండ్రి దేవ. ఈ సమయంలో నీ యొక్క జీవాహారమును మీరు మాకు వడ్డించమని అడుగుచున్నా దేవ. ఈ లోకములో తీసుకున్నటువంటి ఆహారం కంటే కూడా ఇట్టి ఆహారం వలన మేము ఆధ్యాత్మికముగా జీవించగలుగుతాము తండ్రి. మీరే మాతో మాట్లాడి దర్శించి కృప చూపించమని. ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో తండ్రి దేవ, ప్రతి ఒక్కరితో కూడా వినబడుచున్నది మనుషుని యొక్క స్వరమే కావచ్చు, కానీ మీ మాటను అనుగ్రహించండి. మీ మాట ద్వారా మీరు వారితో మాట్లాడండి. ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుని యొక్క గ్రంథములో మనము చదివినటువంటి ఇట్టి వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందా. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. స్వయముగా ప్రభువే పలికినటువంటి మాటలు మనము చదువుకొని ఉన్నాం. అయితే చూడండి, ఈ యొక్క యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుచున్నది. దీనిని ఒక చిన్న బైబిల్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకనగా ఈ యొక్క యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి ప్రాముఖ్యముగా ప్రత్యేకముగా ఈ యొక్క గ్రంథములో క్లుప్తపరచి వ్రాయబడ్డవి కాబట్టి మరికొన్ని సువార్తలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యోహాను సువార్తను ఒక చిన్న బైబిల్ గ్రంథం అని కూడా అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఈ యొక్క గ్రంథమును వ్రాసినటువంటి అపోస్తలుడైన యోహాను మరల యోహాను పత్రికలు అనబడినటువంటి 3 పత్రికలను అలాగే బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథమును కూడా ఈ యొక్క అపోస్తలుడైన యోహానే వ్రాసి ఉన్నాడు అని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు కూడా మన యొక్క జీవితములలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థననే ఇక్కడ అడుగుట అనే విధముగా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా ఆయన అంటున్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక తండ్రి తన కుమారుణ్ణి
ఏ విధముగైతే నీకేమి కావాలో చెప్పు, నీకేది ఇష్టమో చెప్పు, నీకు నేను ఇస్తాను అని చెప్పిన రీతిగా తండ్రి అయిన దేవుడు ఆయన కూడా ఒక తండ్రి వలె ఆయన మనకి పరమ తండ్రి అన్నాడు కాబట్టి తనక బిడలము కాబట్టి మనతో ఆయన చెప్పుచున్నాడు ఏమనంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రేమన దేవుని బిడలారా, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏది అవసరమో మనకి ఏది కావాల్సినదో వాటిని మనము అడుగుచ్చు ఉంటాం. మరి ముఖ్యంగా మనకెన్నో ఇష్టమైనటువంటి వస్తువులు కావచ్చు, లేక ఈవులు కావచ్చు, మనకు అవసరమైనవి కావచ్చు, ఇష్టమైనవి కావచ్చు, దేవుణ్ణి అడుగుచ్చు ఉంటాం. ఎవరిని అడిగినా అడగకపోయినప్పటికీ కూడా మన తండ్రి అయిన దేవుడు తనను అడిగిన వారికి తప్పక ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, దానికి ముందు మనము గమనించినట్లయితే మరి ఏది ఇష్టమో అడుగుడి అని చెప్పొచ్చునండి. దేవుడు అటు రీతిగా అడగటానికి ముందుగా ఆయన అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రిల్లారా, ఆయన అంటున్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. అయితే దానికి ముందుగా ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే ఇక్కడ ఒక షరత్తు మనకు ఉన్నది. అది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకేది కావాలన్నప్పటికీ కూడా నా ప్రభువును అడగవచ్చును, ఆయన తప్పక అనుగ్రహించేవాడై ఉన్నాడు. అయితే ఎప్పుడు అడగాలి, ఏ విధముగా అడగాలి, ఎవరు అడగాలి, ఎవరు దానికి అర్హులు అని ఆలోచన చేసినట్లయితే ఆయన యందు మనము నిలిచి ఉండాలి, అలాగే మన యందు ఆయన యొక్క మాటలు నిలిచి ఉండాలి. ఆయన యొక్క మాటలు అనగా దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండవలెను. నిరంతరము కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, హృదయం అనే పలక మీద నా యొక్క మాటలను వ్రాసుకొనిడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క హృదయములన్నీ కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి అనే యొక్క విషయాన్ని కూడా మరి కొన్ని వారముల క్రితం మనము నేర్చుకొని ఉన్నాం. అయితే ఇక్కడ మరొక ఆ విషయం మనకు కనబడుతుంది ఏమనంటే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. మనం అనుకుంటాము కదా, మరి నాయందు మీరును అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళటము, లేకపోతే మరి ఆయనను సేవించటము, ఆయనను ఆరాధించటము, ఆయన యొక్క మందిరానికి వెళ్ళటము, ఇదే ఆయన యందు నిలిచి ఉండటమేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉండట అనగా భావము మనము చూద్దాము కొద్ది మాటల ద్వారా. అటు విషయాన్ని మనము ధ్యానించుకుందాం. అసలు ఆయన యందు నిలిచి ఉండుట అంటే ఏమిటి అని మనము ఆలోచన చేయబద్దులమై ఉన్నాం. చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, స్తోత్రం ప్రైస్తలాడు, ఆయన యందు నిలిచి ఉండువాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చూశారు అక్కడ, మరి ఆయన యందు నిలిచి ఉండుట అనేక మాటను మనం గమనించినట్లయితే అసలు ఆయన యందు నిలిచి ఉండుట అనగా ఏమిటి అంటే ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, ఆయన యందు నిలిచి ఉండవాడెవడను పాపము చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు నిలిచి ఉండుట అంటే ఏదో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆ మందిరములో నిలువబడి ఆయనను ఆరాధించడం కాదు. ఆయన యందు నిలిచి ఉండుట అంటే ఆయనను కలిగి ఆయన సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉండటం మాత్రమే కాదు,
ఆయన గురించి పాటలు పాడటము లేకపోతే పరిచర్య చేయటము మందిరంలో పరిచర్య చేయటము ఇంకేవేవో చేయటము కాదు కానీ అర్పణలు ఇవ్వటము కానుకలవటం మాత్రమే కాదు కానీ వాటికంటే కూడా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో కావాల్సింది దేవునికి ఏమనంటే మనము పాపమును విడిచిపెట్టుట మనలో పాపము లేకుండా జీవించుట దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు ఆనియందు నిలిచి ఉండవాడు ఎవడను పాపము చేయడు కీర్తన గ్రంథము 66వ కీర్తన 18వ వచనం చదివినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు కదా నిశ్చయముగా దేవుడన మనమే అంగీకరించి ఉన్నాడు ఆయన విజ్ఞాపన నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును దేవునికి స్తోత్రం కలుగును గాక 18వ వచనం 66వ కీర్తన 18వ వచనం చెప్తున్నాడే కదా ఇక్కడ మరి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అనగా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటూ ఉన్నాడు కాబట్టి పాపమును లక్ష్యము చేస్తూ పాపమున జీవిస్తూ పాపమున కలిగి ఆయనక సన్నిధుల మనము అడిగినప్పటికీ కూడా ఏమి పొందలేము అని దేవుని యొక్క వాక్యము సుస్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ అంటున్నాడు కదా మరి ఆయన యందు నిలుచున్న వాడు ఎవడన కూడా పాపము చేయడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యందు నిలుచున్నట అనగా అర్థమేంటంటే పాపము చేయకుండా ఉండుటయే అనగా పరిశుద్ధముగా ఉండుటయే పవిత్రులముగా జీవించుటయే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధముగాను యథార్థముగాను ఆయనకు ఇష్టమైన రీతిగా ఆయన వాక్యానుసారముగా జీవించిన వారే ఆయనకు ఇష్టులు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి చూడండి పిల్లారా మరి పాపము మనలో ఉండటము దేవుడు సహించలేడు మనము పాపంలో జీవించటం అనేది దేవునికి ఎంతో విరోధమైనటువంటి కార్యము కాబట్టి అట్టి పాపమునకు మనలో స్థానం ఉండకూడదు ఎవరైతే పాపము చేయరో అటువంటి వారు మాత్రమే దేవునిలో నిలిచి ఉన్నవారు అని సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారి ఎంతకు మరి కొన్ని విషయాలలో కొందరు స్వస్థత కొరకు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనటువంటి ఒక అద్భుత కొరకు వచ్చినప్పుడు ప్రభు వారితో కొన్ని సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పేవాడు అనగా నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పడం కంటే కూడా నీ పాపములు క్షమించబడినమని ప్రభు చెప్పాడు కారణం ఏమిటంటే ఆ పాపము పోతేనే నీకు స్వస్థత కలుగుతుంది ఆ పాపము పోతేనే నీకు విడుదల కలుగుతుంది ఆ పాపము నీలో లేకుండా ఉంటేనే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆయనను అడగటానికి అర్హత కలిగిన వాడువు యోగ్యుడైన వాడవని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కనుక పిల్లారా మరి ఆయన చెప్పుచున్న ప్రకారముగా మీకు ఏది ఇష్టమో అడుగుడి మనకెన్నో ఆశలు కోరికలు అవసరతలు ఉంటూ ఉంటాయి అవి అడిగి దేవుని ద్వారా పొందాలి అంటే మొట్టమొదటిగా మనలో పాపము లేకుండా పవిత్రులముగా జీవించవలసిన వారమై ఉన్నాము అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా ఆయన యందు నిలిచి ఉండవాడెవడను పాపము చేయడు పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు ఎరుగను లేదు అంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి చూడండి ఆయనలో నిలిచి ఉండట అంటే ఏంటంటే పాపము లేకుండా లేకపోతే పాపరహితుడిగా పరిశుద్ధుడిగా జీవించుటయే ఆయనలో నిలిచి ఉండుట దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన వాక్యం సెలవిస్తుంది కదా దేవుని యొక్క మరి వాక్యం మనం గమనించినట్లయితే అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చెప్తున్నాడు కదా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే రెండవ మాట మనం గమనించినట్లయితే అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన యందు నిలిచి ఉండును ఆయన వాణి యందు నిలిచి ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాము చూడండి
ఆయనలో నిలుచున్నాము అనడానికి గుర్తు ఏమిటంటే పాపము లేకుండా జీవించుటయే మొదటిగా. రెండవదిగా ఏమిటంటే ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన యందు నిలుచి ఉండును. అనగా ప్రభునందు నిలుచి ఉండాలి అంటే ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆజ్ఞలనేవి చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని అనుసరించటము వాటిని గైకొనటము మనం కష్టముగా భావిస్తూ ఉంటాము, కానీ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆజ్ఞల గురించి మనకి బోధిస్తూ ఉన్నది. పాత నిబంధనలో మాత్రమే కాదు క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను మనము అనుసరిస్తూ ఉండాలి. దేవుడు మనకేమైతే కట్టడలు ఇచ్చున్నాడో లేక ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో వాటిని అనుసరిస్తేనే, అనుసరించిన వాడు మాత్రమే లేక గైకొనివాడు మాత్రమే ఆయన యందు నిలిచి ఉన్నాడు అని సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించరు, ఆయన చెప్పిన మాటలను అనుసరించరు. తమ జీవితంలో వారు ఇష్టాసనంగా జీవిస్తూ ఉంటారు, లోకరీతిగా జీవిస్తూ ఉంటూ ఉంటారు, ఏవేవే చేస్తూ ఉంటూ ఉంటారు, లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నన్ను స్వస్థపరచవా, నన్ను విడిపించవా, అప్పుల నుంచి కావచ్చు, సమస్యల నుంచి కావచ్చు, ఇబ్బందుల నుంచి కావచ్చు, నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి సమాధానం రాదు, వారికి ఎటువంటి జవాబు రాదు, వారి ప్రార్థన ఏమాత్రము కూడా ఫలభరితముగా ఉండదు. వారు అంటూ ఉంటుంటారు కదా, అయ్యో దేవుడు పక్షపాతి ఏమో, దేవుడు నన్ను చూడటం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదు అని దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు, దేవుడిని దూషిస్తూ ఉంటారు. చూడండి ప్రియాదరుమిడలారా, మన దేవుడు ఆయన పక్షపాతి కానే కాడు. ఆయన అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండుట అంటే ఏమిటంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించిన వారు మాత్రమే ఆయనలో నిలిచి ఉన్నవారు అని సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధంగా చూడండి, అదే యోహాను రాసులంటి మొదటి పత్రిక 4:15 చదివినట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడో ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో లేక దేవునిందో నిలుచున్నవారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అనగా మనలో ప్రభు ఉండాలి, ప్రభువులో మనం ఉండాలి, అప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవుడు ఆలకించబడి ఉన్నాడు. యేసు క్రీస్తువు చెప్తున్నాడు కదా, నేను తండ్రి యందు ఏకమై ఉన్నలాగున మీరును కూడా నా యందు ఏకమై ఉండవాలను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15:10 గమనించినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నేను తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలుచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ మరి యేసుక్రీస్తు వారు ఏ విధముగైతే తండ్రితో ఏకమై ఉన్నాడు, తండ్రిని ప్రేమించున్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొని ఉన్నాడు, అటు రీతిగా మనము కూడా ఆయనను ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనొచ్చు. మరి ముఖ్యముగా యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనందు నిలిచి ఉండుట అనగా అర్థం ఏమిటంటే, మూడవదిగా యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కదా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా చూడండి ప్రియదినమండలారా, ఎవరైతే ఆయన దేవుని కుమారుడని ఆయన విశ్వాసముంచుతుంటారో అటువంటి వారు నిత్య జీవము గలవారు.
అటు వారి ప్రార్థన ప్రభువు ఆలకించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొనుచు నమ్ముచు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, అసలు దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన యొక్క ప్రేమ ఏంటో అవి గుర్తించక, అవి గమనించలేకుండా తమ యొక్క కష్టకాలంలో మరపెడుచు ఉంటారు. వారికి జవాబు రాకపోవచ్చును, నిరుత్సాహపడుచు ఉంటారు. కాబట్టి ప్రార్థించే ముందుగా ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యమును, ఆయన ఘనతను, అసలు ఆయన యందు మనం ఎవరమో, మనం ఏమై ఉన్నామో తెలుసుకొని మనము ప్రార్థించబద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి మరొక మాట, ఆయన యందు నిలుచుండట అనే మాటకు మరొక భావం చూద్దాం. చూడండి అదే యోహాను మొదటి పత్రిక 4:16 రెండవ భాగము అక్కడ ఉంటుంది కదా, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియులారా, నాలుగవదిగా ఆయన యందు నిలిచి ఉన్నట అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమ యందు నిలిచి ఉండాలి, అనగా దేవుని యొక్క ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. అటువంటి వారు దేవునందు నిలిచి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక పిల్లారా, మరి ప్రభు చెప్పినట్లుగా యోహాను సువార్త 15:7 చెప్పిన ప్రకారముగా నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండుని ఎడల అనే మాట మనము గమనించము, పూర్తిగా దాని యొక్క భావము గుర్తించక దాన్ని ఒక కంఠస్థ వాక్యముగాను లేకపోతే ఒక అలవాటు ప్రకారముగా ఆ మాట మనము కంఠస్థం చేస్తూ మనం అడుగుచుంటాము, కానీ మనం పొందలేకపోవచ్చు ఉంటాము. అయితే ప్రభు అంటున్నాడు కదా, నా యందు మీరును, మీ యందు నా మాటలను, అనగా ఆయన యందు నిలుచునట అనగా అర్థం ఏంటంటే పాపము లేకుండా జీవించుటయే, పాపము చేయకుంటయే. ఆయన యందు నిలుచునట అనగా అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే. ఆయన యందు నిలుచునట అనగా అర్థం ఏంటంటే ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొనుటయే. ఆయన యందు నిలుచునట అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండువాడే ఆయన యందు నిలిచి ఉన్నవాడు అని సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి చివరగా మరొక మాట మనం చూసుకొని ముందుకు సాగిపోదాము. రాజులు మొదటి గ్రంథము 17:1 ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా అంటున్నాడు కదా, ఆయన అహాబు రాజుతో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, తనతో మాట్లాడుచు ఆయన అంటున్న మాట మనము గమనించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. 17:1 గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా అహాబునద్దకు వచ్చి యవన సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చూడండి ఆయన కేవలం ఒక మాట మాత్రం సెలవచ్చడం కాదు, కానీ దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు, ఆయన యొక్క మరి ప్రేమను కలిగి ఉంటున్నాడు, ఆయన యొక్క శక్తిని పొందుకొని ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో అటువంటి విధముగా ఉంటూ ఆయన ప్రార్థించి అనేకటువంటి కార్యములు చూసి ఉన్నాడు ఏలియా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, అనగా జీవగల దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఆ యొక్క మాట కేవలం చెప్పడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఘనతను, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఏలియా ధైర్యముగా ఆ మాట చెప్పగలుగుచు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచలను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవుని యొక్క సన్నిధిలో నిలిచినటువంటి ఆయన ఇగో రోషముతో ఆ మాట ప్రకటించినప్పుడు దేవుడు తన యొక్క మాటను నెరవేర్చి నిజముగా ఆ యొక్క మరి 3.5 సంవత్సరములు ఆయన యొక్క మాటను బట్టి మాత్రమే వర్షము లేకుండా ప్రభు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరలా అదే ఏలియా ప్రార్థించినప్పుడు తన ప్రార్థనను బట్టి దేవుడు మరలా మరి వర్షం కురిపించినట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి మరి ఏలియా
మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చెప్తున్నాడు కదా, ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షం పకొనట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియదేవుడలారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏలియాకు మాత్రమే కాదు, మన ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చి ఆయన కార్యము జరిగించబడి ఉన్నాడు. ఆయన తన నామానికి మహిమ పొందాలని మన ద్వారా ఆయన ఆశపడుచున్నాడు. దానికంటే ముందుగా మనము ఆయన యందు నిలిచి ఉండాలని ప్రభువారు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనందు నిలుచునట అనగా అర్థం ఏంటంటే పాపము లేకుండా జీవించుటయే. ఆయనందు నిలుచునట అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటయే. ఆయనందు నిలుచునట అనగా ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొనుటయే. ఆయనలో నిలుచునట అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నవారే ఆయనందు నిలుచున్నవారని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మన తెలియపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథమంతా కూడా ప్రేమను గురించి వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవుడు చూడండి, ఆజ్ఞలు కూడా అవి ప్రేమను కనపరుస్తూ ఉన్నవి, ప్రేమతో మిళితమై ఉన్నవి. కాబట్టి అటువంటి ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందుకే ఆయన యొక్క వాక్యం మనం సెలవిస్తున్నాడు కదా, ఆయన యందు మనము నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విధముగా మనము జీవించి మన జీవితంలో మనకి ఏది అవసరమో, ఏది కావలసినదో, మనకి ఏది ఇష్టమో, ఏదైనప్పటికీ కూడా మీరు అడగండి, నేను మీకు ఇస్తాను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మరి ఆయనైతే మనకి ఇష్టమైన స్థానం చెప్తున్నాడు, కానీ మనం కూడా చేయవలసినటువంటి కార్యము, చేయవలసినటువంటి ఆ యొక్క క్రియలు మనం జరిగిస్తూ అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి మీకు ఏది ఇష్టమో, మీకు ఏది కావలసినదో, మీకేమి అవసరమైనదో అవన్నీ కూడా ప్రభువు తన యొక్క ఐశ్వర్యం చెప్పున, మహిమేశ్వరం చెప్పున మీకును మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, సర్వోన్నతుడ దయాళుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి దేవ. మీరు సెలవచ్చిన ప్రకారముగా ఆయన అదిగో ప్రభు మీ అందు నిలుచున్నట్లుగా మీరు మాకు సహాయము చేయండి. ఈ వాక్యమును విన్నవారు తండ్రి ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో, వారు దేని కొరకు కనిపెడుచున్నారో, వారు కలుస్తున్న ప్రతీవిని కూడా ప్రభు మీరే మీ మహిమేశ్వర చొప్పున అనుగ్రహించండి, మహిమ పొందుకొనమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.